ఇక కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏ గ్రహాలకు ఏ ఏ పరిహారాలు చేయాలనే విషయాన్ని కనుక మనం ప్రస్తావన చేస్తే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రథమార్థంలో ఆధ్యాత్మికంగా మంచి పురోగతి సాధ్యమవుతుంది తొమ్మిదవ స్థానంలో గురుగోచారం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రం దర్శనం చేయడమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రముఖులను సందర్శించగలుగుతారు గురువు యొక్క దృష్టి ఐదవ స్థానంలో గురు దృష్టి కారణంగా కొత్తగా ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరగడమే కాకుండా వాటిని నేర్చుకోవడానికి కూడా కృషి చేస్తారు ఈ సంవత్సరం శని మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కేతువుకు మరియు శనికి పరిహారాలు చేయటం మంచిది ఏప్రిల్ తర్వాత గురువు గోచారం పదవ ఇంటిలో మధ్యమంగా ఉండటం వల్ల గురువుకు అలాగే రాహువుకు కూడా పరిహారం చేయడం మంచిది సంవత్సరం అంతా కూడా శని గోచారం ఎనిమిదవ స్థానంలో ఉంటుంది కాబట్టి శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్రజాపనం చేయటం మంచిది అంతేకాకుండా శనికి సేవ చేయడం శారీరకంగా శ్రమ చేయడం ఇష్టం కాబట్టి మీరు శని ప్రభావం తగ్గించుకోవడానికి మీకు వీలైనంతగా పేదలకు లేదా వికలాంగులకు సేవ చేయటం అలాంటివి చేస్తే మంచిది అక్టోబర్ చివరి వరకు కూడా కేతు గోచారం నాలుగవ స్థానంలో ఉంటుంది కాబట్టి దాని కారణంగా ఏర్పడే శారీరక మానసిక మరియు కుటుంబ సంబంధ సమస్యల ప్రభావం తగ్గడానికి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కూడా కేతు స్తోత్రం చదవడం కానీ కేతు మంత్రజపం చేయడం కానీ మంచిది వీటితో పాటు గణపతి పూజ చేయటం గణపతి యొక్క స్తోత్రాలను పారాయణ చేయడం వల్ల కేతువు ఇచ్చే చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ఇప్పటి వరకు కూడా రాహువు మరియు ఏప్రిల్ చివరి నుంచి కూడా గురువు గోచారం కూడా పదవ స్థానంలో మధ్యమంగా ఉంటుంది కాబట్టి గురువు మరియు రాహువులకు కూడా పరిహారాలు ఆచరించడం వల్ల ఉద్యోగంలో మరియు ఆర్థికంగా కూడా ఈ గ్రహాలు ఇచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం కూడా గురు స్తోత్రం చదవటం దత్తాత్రేయ గురు పూజ చేయటం మంచిది అలాగే రాహు ప్రభావం తగ్గడం కోసం ప్రతిరోజు లేదా ప్రతి శనివారం కూడా రాహు పూజ చేయడం లేదా రాహు యొక్క స్తోత్రాలను చదవడం కూడా మంచిది ఈ పరిహారాలు ఆచరించడం వల్ల ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఏర్పడేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి సర్వేజన సుఖనోభవంతో లోక సమస్త సుఖనోభవంతు